అందరం కనిపించాలి ఆరుష్, ఆరుష్ పట్టుకుంటాడంట. నేను కనిపించట్లేదు ఎక్కడ, నేను ఎక్కడ ఆరుష్ చెప్పండి. అంత ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయింది, మ్యాచ్లు జరుగుతున్నాయి డైలీ. మరి మ్యాచ్ టైంలో తినడానికి ఒక పర్ఫెక్ట్ స్నాక్ ఉంటే ఎంత బాగుంటుంది? మీరు ఈరోజు ఏం తింటారు బాయ్స్? ఓకే ఆరుష్ నవ్వట్లేదు. సో ఈరోజు మనం ఈజీగా చేస్తాం, 5 మినిట్స్ లో ఉంటుంది. ఓకే ఈరోజు మనం ఈజీగా చేస్తాం, 5 మినిట్స్ లో ఫ్రెంచ్ ఫ్రైస్. ఈరోజు మనం ఈజీగా చేస్తాం, 5 మినిట్స్ లో ఫ్రెంచ్ ఫ్రైస్ చేద్దాం. అరే ఫ్రెంచ్ ఫ్రైస్ వద్దా మీకు? కావాలి కదా, చేద్దాం చాలు. 1 2 3 ఫ్రెంచ్ ఫ్రైస్. ఓకే సో ఫ్రెంచ్ ఫ్రైస్ చేయడానికి మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ లేడీ ఫింగర్స్. ఈ లేడీ ఫింగర్స్ ని ఇక్కడ దాకా ఫ్రెంచ్ ఫ్రైస్ సైజ్ లో కట్ చేసి. భయపడ్డారా? జోక్ చేశా. ఓకే పొటాటోస్, ఆబ్వియస్లీ పొటాటోస్ కావాలి, కానీ నార్మల్ పొటాటోస్ కావు. లాస్ట్ వీక్ మనం లేస్ చేసినప్పుడు చిప్స్ షాప్ కి తెచ్చుకోమన్నా కదా, హాట్ చిప్స్ అని ప్రతి ఊర్లో ఉంటుంది షాప్, ఆ షాప్ లోకి వెళ్ళి నేను తెచ్చుకున్న పొటాటోస్ ఇవి. ఈ పొటాటోస్ నేను ఫ్రెంచ్ ఫ్రైస్ షేప్ లో కట్ చేయొచ్చు, కానీ ఎవ్వటరా సౌండ్ కుకింగ్ వీడియో చేస్తుంటే. ఓకే సో ఈ పొటాటోస్ నేను ఫ్రెంచ్ ఫ్రైస్ షేప్ లో కట్ చేయొచ్చు, కానీ లాస్ట్ వీక్ నేను లేస్ ఫిగర్ లో పొటాటోస్ కట్ చేస్తే ఏమి నీకు బాగా తెలుసు. సో మే ఓకే సో ఇలా ఒక 3-4 పొటాటోస్ నేను ఫ్రెంచ్ ఫ్రైస్ షేప్ లో కట్ చేసుకున్నాక ఇంకొకటే స్టెప్ మిగిలింది, అదే డబుల్ ఫ్రైయింగ్. ఓకే సో మన ఆయిల్ వేడిగా రెడీగా ఉంది, దీంట్లోకి మన ఫ్రైస్ ని ఫస్ట్ టైం ఫ్రై చేద్దాం. ఓకే సో మన ఫ్రై చేసి 2 మినిట్స్ అయిన తర్వాత ఇవి ఏ కలర్లోకి మారకుండా వైట్ కలర్లో ఉండగానే బయటికి తీసేద్దాం, అంటే ఫస్ట్ ఫ్రైయింగ్ అయిపోయినట్టు. ఓకే సో ఇట్లా ఒకసారి ఫ్రై చేసి బయటికి తీసేస్తే ఇట్లా వైట్ కలర్లో ఉన్నాయి ఏంటంటే మనకి సూపర్ మార్కెట్లో రెడీ టు మేక్ ఫ్రెంచ్ ఫ్రైస్ దొరుకుతాయి కదా, అవే అన్నమాట. ఓకే సో మన ఆయిల్ వేడెక్కిపోయింది, ఇప్పుడు మనం ఫ్రైస్ అన్నిటిని సెకండ్ టైం ఫ్రై చేద్దాం. ఓకే సో మనం ఫ్రెంచ్ ఫ్రైస్ కాస్త క్రిస్పీగా రావడం కోసం ఇంట్లో జస్ట్ ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వాటర్ యాడ్ చేద్దాం. ఈ బాహుబలి షీల్ చాలా ఇంపార్టెంట్ ఈ కంటికి, ఆదివ చెప్పండి. మన ఫ్రైస్ అని ఇట్లా గోల్డెన్ కలర్ లో వచ్చేసరికి బయటికి తీసేసుకుందాం. మన దగ్గర ఉన్న ఫ్రెంచ్ ఫ్రైస్ ని 2 పార్ట్స్లో డివైడ్ చేసుకుని 2 వెరైటీస్ ఆఫ్ ఫ్రెంచ్ ఫ్రైస్ చేద్దాం. ఓకే ఒకదంతా పెరి పెరి ఫ్రైస్ చేద్దాం, ఒకదంతా క్లాసిక్ సాల్టెడ్ ఫ్రైస్ చేద్దాం. పెరి పెరి ఫ్రైస్లోకి రెడ్ చిల్లీ పౌడర్ ఆర్ పెరి పెరి పౌడర్ యాడ్ చేద్దాం, అండ్ కొంచెం సాల్ట్. వీటితో క్లాసిక్ సాల్టెడ్ ఫ్రైస్ చేద్దాం, సాల్ట్. అందరికి ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ ఇస్తా, టేస్ట్ చేసి ఎట్లున్నాయి చెప్పాలి. నీకు ఇస్తా ఆరుష్, నువ్వు దీని మన వాళ్ళు పంపండి, నీ ఫ్రెండ్స్ అందరికి ఇస్తా టేస్ట్. నీకు టెక్స్చర్ పట్టుకొని ఎలా ఉన్నాయి? బాగున్నాయా ఆరుష్? ఎలా ఉన్నాయి? ఇంకోటి కావాలి ఎవరికన్నా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు చాయ్ బిస్కెట్ ఫుడ్. చాయ్ బిస్కెట్ ఫుడ్.